మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 11న అతిపెద్ద మార్గశిర బహుళ అమావాస్య. దీనికే బకుల అమావాస్య అని పేరు. ఇది సంక్రాంతికి ముందు వస్తున్న అద్భుతమైన అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. మార్గశిర అమావాస్యను బకుల అమావాస్య అని అంటారు. ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు, రాజయోగాన్ని పొందుతారు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 7 జన్మల దరిద్రం, పాపాలు, కష్టాలు ఆ నీటితో పోతాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోతుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే మానసిక వ్యాధులు పోతాయి, శారీరక వ్యాధులు పోతాయి, మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మీ శరీరానికి నూతన దివ్యశక్తి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ఏ పని చేసినా విజయాలనే పొందుతారు. ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శక్తివంతమైన అమావాస్య రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి. ఈ మార్గశిర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొట్టమొదటి వస్తువు కలబంద. కలబంద మొక్కను సేకరించడానికి అమావాస్య అనేది చాలా అద్భుతమైన రోజు. ఎవరైతే నరదృష్టి, నరఘోష, చెడు పీడలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కను తెచ్చి ఇంటి ముందు నాటి పెంచినా లేదా ఇంటి ముందు మెయిన్ డోర్కి వేలాడదీసినా మీకు ఉన్న సమస్యలు పోతాయి. నెగటివ్ ఎనర్జీ, నరఘోష, నరపీడ, దిష్టి దోషాలు, దిష్టి పీడలు పోతాయి. ఎందుకంటే కలబంద మొక్కలో 33 కోట్ల దేవతలు ఉంటారు. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని, నరదృష్టిని లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇటువంటి కలబంద మొక్కను అమావాస్య రోజు సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు పాతినా లేదా మెయిన్ డోర్ దగ్గర వేలాడదీసిన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి రాజయోగం పడుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, చాలా మంచి జరుగుతుంది, చెడు దృష్టి, నరదృష్టి పోతాయి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే బెల్లము. ఈ అమావాస్య రోజు 1/2 కేజీ లేదా 1 కేజీ బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. బెల్లం అనేది సాక్షాత్తు దేవుళ్లకు నివేదన చేసే పదార్థము. బెల్లం చాలా పవిత్రమైనది, పరమశుద్ధమైనది. కనుక ఈ అమావాస్య రోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా తెచ్చిన బెల్లాన్ని దాచిపెట్టి దానితో కేవలం నైవేద్యాలను మాత్రమే తయారు చేసి దేవుడికి నివేదన చేస్తే చాలా మంచి జరుగుతుంది. గురువారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. బెల్లం మధురంగా ఉంటుంది, కనుక మీ జీవితం కూడా మధురంగా ఉంటుంది. ఈ 2 వస్తువులే కాక గాజులను కూడా ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు మనం అందరూ కూడా సంక్రాంతి కోసం గాజుల పరిహారం చేసుకుంటూ ఉన్నాం కదా, ఆ గాజులను ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకొని ఫస్ట్ పూజ గదిలో దేవుడు ముందు పెట్టి ఆ తర్వాత తీసి మీ చేతులకు తొడుక్కోండి. ఇలా ఈ అమావాస్య రోజు గాజులు కొని తెచ్చుకున్నా కూడా మీకు అంతా శుభమే జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక సంక్రాంతికి ముందు వస్తున్న ఈ మార్గశిర అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు, ఏ నువ్వులను అయినా సరే వేసుకోవచ్చు. నువ్వులు లేకపోతే చిటికెడు పసుపును అయినా వేసుకుని స్నానం చేయవచ్చు. ఇలా ఈ అమావాస్య రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను కానీ చిటికెడు పసుపును కానీ వేసుకుని చేస్తే గ్రహదోషాలు పోతాయి, 7 జన్మల దరిద్రం, పాపాలు, కష్టాలు ఆ నీటితో పోతాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోతుంది,
అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే మానసిక వ్యాధులు పోతాయి, శారీరక వ్యాధులు పోతాయి, మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మీ శరీరానికి నూతన దివ్యశక్తి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ఏ పని చేసినా విజయాలనే పొందుతారు. ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. శక్తివంతమైన మార్గశిర అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్న కలబంద మొక్కతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కలబంద మొక్కతో ఈ పరిహారం చేసిన వారు ఎంత పేదవారైనా ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఇది ఈ సంవత్సరంలోని మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టిన కలబంద మొక్కను తీసి పారే నీటిలో పడవేయండి. మీ ఇంటి గుమ్మానికి ఎలాంటి పాత నిమ్మకాయలు కానీ దిష్టి దోషం కట్టిన తాయెత్తులు కానీ అన్నిటినీ కూడా తీసివేయండి. ఈ అమావాస్య రోజున కొత్త నిమ్మకాయలను గుమ్మానికి కడితే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మీరు మీ ఇంటి గుమ్మానికి లేదా గేట్కి కలబంద మొక్కను కట్టిన దానిని తీసేసి మరొక కలబందను తెచ్చి ఇంటికి కట్టండి. మీ అరచెయ్యంతా కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆ కలబంద మొక్కను ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీరు తెచ్చిన కలబంద మొక్క వేర్లను ఒక 5 తీసి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోండి. వీటితో ఇంకొక పరిహారం చేయాలి. ఇక ఇప్పుడు ఆ కలబంద మొక్కకు ఉన్న కొమ్మలన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఆ కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టాలి. చాలామంది రకరకాల దారాలను కలబంద మొక్కకు కడుతూ ఉంటారు, కానీ కలబంద మొక్క ఇంటి ప్రధాన గుమ్మానికి లేదా గేటుకి మరి ఎక్కడైనా సరే కట్టినప్పుడు ఎర్రదారంతోనే కట్టాలి. కలబంద మొక్కకు ఎర్రదారాన్ని కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపం ధూపం చూపించి హారతి ఇచ్చి ఇంటి గుమ్మానికి ఎదురుగా లేదా కుడివైపుకు కట్టి మళ్ళీ ధూపం చూపించాలి. ఇలా ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య రోజున కొత్త కలబందను తెచ్చి పూజించి ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అయితే ప్రతిరోజు గుమ్మానికి కట్టిన కలబందకు ధూపం చూపిస్తూ ఉండాలి. చాలామంది గుమ్మానికి కలబంద కడతారు కానీ ప్రతిరోజు ధూపం చూపించరు. కానీ దిష్టి కోసం కట్టిన కలబందకు ప్రతిరోజు ధూపం చూపించాలి. ఆడవారు మెడలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకండి, ధూపం వంటివి చూపించకండి. మగవారి చేత ధూపం వేయిస్తే మరీ మంచిది. వారు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగవు. మీ పిల్లలు చేత ధూపం వేస్తే మీ పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుంది. పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఎవరు చేసినా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఈ 2024 సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య రోజున కలబందను మీ ఇంటికి కట్టి శుభ ఫలితాలను పొందండి. ఇంకొక పరిహారం కలబంద మొక్క వేరులతో చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న ధనపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు జీవితంలో ఎదగడానికి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏమీ లేదు, మీరు ఇంటి గుమ్మానికి కట్టడానికి తెచ్చిన కలబంద నుండి 5 వేర్లు తీసి పక్కకు పెట్టుకున్నారు కదా, వాటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ వేర్లను ఏదైనా ఒక వస్త్రంలో వేసి గంధము పసుపు కుంకుమలు వేసి మూట కట్టి మీ బీరువాలో లేదా మీ పరుసులలో పెట్టుకోవాలి. ఇలా పూజించిన కలబంద వేర్లను మూట కట్టి బీరువాలో లేదా పరుసులు పెట్టుకోవటం వల్ల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది, మీ అనవసర ఖర్చులను నియంత్రిస్తుంది. ఈ మార్గశిర అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ నుండి పరిహారాలు చేస్తే మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ఇంట్లోకి అనేక సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడక్కుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీని వలన అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి. బయటవారి ఏడుపుల వలన, నరదృష్టి వలన, నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి నరదృష్టి, నరఘోష సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలన్నిటి నుండి బయటపడాలంటే అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు ఏమిటంటే గార చెట్టు. ఈ గార చెట్టునే గారమండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటారు.
ఈ అమావాస్య రోజు గారమండ చెట్టు కొమ్మలను తీసుకుని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారమండ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి. లేదంటే మెయిన్ గేట్ ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి, ఆ గోడ మీద పెట్టుకున్నా సరే సరిపోతుంది. కుదిరితే సింహద్వారానికి తోరణంలాగా కట్టండి, లేదా సింహద్వారం దగ్గర పెట్టండి, లేదా గేటు ముందు పెట్టుకోండి. ఇవేమీ కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒకరోజు ముందే అయినా సరే గారమండను తెచ్చుకోవచ్చు. గారమండకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి, అమ్మ, మా అవసరం కోసం నీ కొమ్మను తీసుకుని వెళ్తూ ఉన్నాం, మా కష్టాలు తీరే ఎందుకు సాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకుని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి. ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6:15 తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి, మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కను కూడా అమావాస్య రోజు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. ఇక ఈ బకుల అమావాస్య రోజు శుద్ధమైన నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో 1 స్పూన్ గలులుపు, 1/2 స్పూన్ పసుపును కలిపి, తర్వాత ఉప్పు పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి. ఇలా బకుల అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది, లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది, ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లినా లేదా ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకున్నా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇలా చేసిన 2 గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర దేవత దుష్టశక్తులు పోతాయి, కష్టాలు పోతాయి. కటిక పేదవాడైనా సరే ఇలా చేస్తే కుబేరులుగా మారిపోతారు. ఇలా చేయటం వలన నరదృష్టి, నరఘోష, నెగిటివ్ శక్తులన్నీ కూడా బయటకు పోతాయి, గృహం పరిశుద్ధమవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది, దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది, అన్ని బాధలు కష్టాలు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ బకుల అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ బకుల అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు, అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అనే దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపులు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గెడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా 5 నుండి 6 గంటల మధ్యలో, 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది దిష్టి తీయడానికి ఎక్కువగా నిమ్మకాయలను వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారానికి కూడా నిమ్మకాయ ముఖ్యమైనది. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దీనివల్ల ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చెడును లాగేసుకుంటుంది, దుష్ట శక్తుల ప్రభావాల నుండి మనలను, మన ఇంటిని సంరక్షిస్తుంది.
మనలో ఉండే చెడును తీసేసి మనం ఆరోగ్యంగా ఉండేలాగా నిమ్మకాయ చాలా వరకు కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నిమ్మకాయలతో మనం పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు నరదృష్టితో, నరఘోషతో, చెడు పీడలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య అంటేనే మనలో చెడును తీసేసేదిగా చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే ఈ రోజున చేసిన పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది. ఈ పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావలసినవి తమలపాకులు, రాళ్ల ఉప్పు, పసుపు, కుంకుమ, నిమ్మకాయ. వీటిని ఉపయోగించి పరిహారం చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మన ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది ఇంటి దగ్గరే కాకుండా వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం ఇంట్లో ఎవరికైనా సరే చేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు సాయంత్రమే చేయాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి, ఎందుకంటే అమావాస్య రోజు సాయంత్రమే ఎక్కువగా చెడు శక్తులు మనలను పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చెడు శక్తులను పోగొట్టుకోవడానికి ఈ పరిహారం సాయంత్రమే చేయాలి. ఇప్పుడు ముందుగా ఒక కాగితం తీసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దానిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న కాగితంపై తమలపాకు పెట్టాలి. పరిహారాలలో ఉపయోగించే తమలపాకు శుభ్రంగా ఉండాలి. దానిపై ఎటువంటి మచ్చ రాకుండా చూసుకోవాలి. ఆ ఆకు చిరిగి కూడా ఉండకూడదు. ఆ ఆకును కాగితంపై పెట్టి ఆ ఆకుపై గల్లులుప్పును వెయ్యాలి. దానిపై మనం 4 భాగాలుగా కట్ చేసుకున్న నిమ్మకాయను గల్లులుపుపై ఉంచాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయపై పసుపు కుంకుమ చల్లాలి. ఆ తర్వాత కాగితంలో ఉన్న అన్ని పదార్థాలను పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలి. ప్రతి మూల వీటిని పట్టుకుని తిరుగుతూ ఉండాలి. అప్పుడు మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ కాగితాన్ని మీ హాల్లో, రూమ్లో తలుపు పక్కన ఒక మూలకు ఉంచి మీరు పడుకోవాలి. ఈ విధంగా అమావాస్య రోజు రాత్రంతా ఇలా ఉంచటం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని ఉప్పు, నిమ్మకాయ లాగేసుకుంటాయి. ఈ విధంగా ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయాలి. అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇలాగే చేసి వాటిని బయట ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ఈ విధంగా మీ వ్యాపార స్థలంలో చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. వ్యాపార లావాదేవీలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. ఇక ఇంటి విషయానికి వస్తే ఇంట్లో మాత్రం తప్పకుండా అమావాస్య రాత్రంతా ఉంచాల్సిందే. అప్పుడు ఈ పరిహారం పనిచేస్తుంది. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే అందరికన్నా ముందు నిద్రలేచి కాగితంలో పెట్టిన పదార్థాలన్నిటినీ కూడా జాగ్రత్తగా ఒక కవర్లో వేసుకుని ఇంటికి దూరంగా ఉన్న చెత్త ప్రదేశంలో కానీ ప్రవహించే నీళ్ళలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ పరిహారానికి ఉపయోగించిన పదార్థాలను చెత్త ఉన్న ప్రదేశాలలో వేసేదానికన్నా ప్రవహించే సైడ్ కాలువలలో వేయటం చాలా మంచిది. అప్పుడే మన చెడు ఇతరులకు అంటకుండా ఉంటుంది. ఈ విధంగా పడేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని స్నానానికి వెళ్ళిపోవాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక స్నానం చేయాలి. అందులోనూ తలకు స్నానం చేయాల్సి ఉంటుంది. తలకు స్నానం చేసుకొని వచ్చి దీపారాధన చేసి మీరు చేసిన ఈ పరిహారం సిద్ధించేలాగా చూడమని మీ ఇష్ట దైవానికి మొక్కుకోండి. అంతా శుభమే జరుగుతుంది. చాలామందికి పీడకలు పదే పదే వస్తూ ఉంటాయి. ఏ తప్పు చేయకపోయినా మనసులో ఏదో ఆందోళన చెందుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి భయపడుతూ సరిగ్గా తినకపోవటం, చేసే పనిపై శ్రద్ధ ఉండకపోవటం, ఇవన్నీ మీపై చెడు దృష్టి ఉంటేనే జరుగుతూ ఉంటాయి. వీటి నుండి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం సాధారణంగా ఆదివారం కూడా చేసుకోవచ్చు. కానీ తిథుల ప్రకారం చూసుకుంటే ఆచరిస్తే ఈ పరిహారానికి తగ్గ ఫలితాలు చూస్తారు. ఈ పరిహారం చేయటం వలన మీరు ఏ సమస్యల నుండి అయినా సరే బయటపడతారు. కానీ ఒకేసారి అందరికీ ఈ పరిహారం యొక్క ప్రభావం చూపదు.
కొంతమందిపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు క్రమం తప్పకుండా ప్రతి అమావాస్య రోజు రాత్రి ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదలను చూస్తారు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల తర్వాత చేసి మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమివేసి అదృష్టాన్ని ఆహ్వానించండి. ఈ పరిహారం చేసి సకల శుభాలను, సిరి సంపదలను అభివృద్ధి చేసుకోండి. అదేవిధంగా అమావాస్య రోజు కూడా గుమ్మం దగ్గర నిమ్మకాయల ముక్కలను, అంటే 2 ప్రమ్మిదలు తీసుకుని 2 ప్రమ్మిదల్లో నిండుగా గొల్లులుపు వేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టి ఒక నిమ్మకాయను కట్ చేసి, ఒక నిమ్మకాయనేమో కుంకుమలో ముంచి ఒక ఉప్పు ప్రమ్మిదలో, మరొక నిమ్మకాయను పసుపులో ముంచి మరొక ఉప్పు ప్రమ్మిదలో ఉంచి ధూపం చూపించి గుమ్మానికి కూడా ధూపం చూపించి అలా వదిలివేసి ఆ రాత్రంతా ఆ ఉప్పు నిమ్మకాయలను అలా వదిలివేసి ఉదయాన్నే నిద్రలేచి ముందు వాటిని తీసి ప్రవహించే నీటిలో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడివేసి ఆ తర్వాత మీరు పనులు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దరిద్ర దేవత కూడా మీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను అమావాస్య రోజున చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.